నా చిన్నతనం నుండి నాకు కూడా వేదాంతం అంటే చాలా ఆసక్తి ఉండేది. కానీ నా మాస్టర్ పవిత్ర పాదాల చెంతకు చేరుకున్నాక నా పుస్తకాన్ని మూసేసి నా హృదయాన్ని ఆయనకు తెరిచాను. అప్పుడు నేను అధ్యయనం చేసినది అదొక్కటే, హృదయం అనే పుస్తకాన్ని చదవడమే. అది పూర్తిగా 22 సంవత్సరాలు కొనసాగింది. దాని తర్వాత నాకొసగబడిన దానితో సంతృప్తిని చెంది హృదయంలో పూర్తిగా స్థిరపడిపోయినట్లుగా నన్ను నేను తెలుసుకున్నాను. ఆధ్యాత్మికత కేవలం అనంతమైన సత్తత్వానికి సంబంధించినది. దీనిలో ఎటువంటి వ్యత్యాసాలు సంక్లిష్టతలు ఉండవు. దానికోసం సంక్లిష్టతలను సాధ్యమైనంత త్వరగా తొలగించుకోవటం చాలా అవసరం. ఈ పద్ధతి యొక్క మూలంలో ఉన్న తత్వం చాలా సరళంగా ఉంటుంది. మనం సృష్టించుకున్న ఈ చిన్న సృష్టిని రద్దు చేయాలి. ఈ చిన్న సృష్టి రూపంలో ఉన్న మన వ్యక్తిగత అస్తిత్వం వాస్తవానికి భగవంతుని సృష్టి యొక్క సూక్ష్మ ప్రతిరూపమే. కాబట్టి ఎలాగైతే భగవంతుడు చేసిన సృష్టికి మహాప్రళయం ఏ విధంగా చిట్ట చివరి దశో, అలాగే మన వ్యక్తిగతమైన సృష్టి యొక్క ప్రళయం కూడా జరిగితే మనం ఆ మూలానికి తిరిగి చేరుకుంటాం. అవలంబించవలసిన పద్ధతి కూడా చాలా సరళమైనది. అటువంటి ప్రళయం జరగాలంటే అన్నింటినీ నిరాకరించటమే ఏకైక ప్రక్రియ. మనం మొదటి నుండి చివరి వరకు చేస్తున్నది ఇదే. నేను తరచుగా వాడే పదాలు నీ సామాన్లను వదిలిపెట్టేయి అంటే అర్థం ఇదే. మరి దీనికి మనం మార్గాన్ని వెతకాలి. అదే మన ప్రయత్నం.